జేఏసీ మొన్న రెండుసార్లు మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ మీద మాకు కూడా డైరెక్షన్ క్లియర్గా రావడం జరిగింది అయ్యన్ పాస్టర్ గారికి. ఇక్కడ రౌండ్ టేబుల్ రానున్న రోజుల్లో ఒక డేట్ ఫిక్స్ చేసి దీపావళి అయిపోయిన తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు మేము కూర్చొని జాయింట్గా పొలిటికల్ యాక్షన్ కమిటీలా పెట్టుకొని పిఏసీ కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కార్యక్రమాలు, అలాగే దాని మీద రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి దాని మీద గొంతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక కార్యక్రమం చేయాలని, ఇలాగ కొన్ని కార్యక్రమాలు ఇంకా జనసేన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మేము అందరం కూడా కలిసికట్టుగా రేపు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా ఆ కార్డు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోని భవిష్యత్ గ్యారంటీ కార్డు మీద కూడా ప్రింట్ చేసి మీ ఇప్పటి నుంచి ఏ ఫ్లెక్సీ అయినా ఏ వ్యాన్ అయినా ఏ స్టిక్కర్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా మా దాంట్లోనే పెట్టుకొని మేము పవన్ వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు కలిసి అలయన్స్లో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ పోస్టర్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్క విషయం మీద కూడా కలిసి వెళ్ళాలి, ఒక కమిటీ వేసుకొని వెళ్ళాలని ఈ విధంగా ఆల్రెడీ కార్డ్స్ ప్రింట్ చేసుకొని వచ్చారు. సిపి వాళ్ళు కార్యక్రమం మొదలుపెట్టారు వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి. దాంట్లోనే మీకు ఆన్సర్ ఉంది, అసలు ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు, ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు గ్రామాల్లోనే కాదు బయట కాదు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కానీ కింద స్థాయి నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 52 నెలల్లో సుమారుగా ఒక్కొక్కరి మీద 825,549 రూపాయల అప్పు, 825,549 రూపాయలు అప్పు ప్రతి పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ఇది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంపద సృష్టించకుండా అప్పు చేసి బతకాలి, అప్పు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం అనేది అత్యంత బాధాకరణం. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితి ఉంది. కొంతమందికి మభ్య పెడుతున్నారు ఏయో సంక్షేమాలు ఇస్తున్నాను ఇదని చెప్పి, ఈరోజు ఒక 10 పైసలు వాళ్ళు వేపిసిరి 90 పైసలు తన సొంత జేబులోకి వేసుకునే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తయారైంది. దానికి పరిహాంశం ఏంటంటే ఒక రిజల్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి మీద ఇంత అప్పు, 825,549 రూపాయల అప్పు ప్రతి ఒక్కరి మీద వచ్చేలాగా జరుగుతుంది. ఈరోజు మనం చూసుకోవచ్చు విద్యుత్ ఛార్జీలు బాగా పెంచేసి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఆ బిల్లు మీద, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బిల్లులోని ఇప్పుడు కోల్ కొంటున్న సంబంధించిన డబ్బులు కూడా ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఏసీ ఈరోజు ఎంతోమంది మధ్యతర కుటుంబాల మీద నడ్డు విరిచే విధంగా ఈరోజు పాపం తెలియట్లేదు. చాలామంది బిల్లులు కూడా చెక్ చేసుకోవాలి, దాంట్లో ట్రూ అప్ ఛార్జెస్ అనేది జగన్ ఛార్జులు, అవి జగన్కి సంబంధించిన ఛార్జులు, అవి మీకు సంబంధించినవి కాదు, మీరు కట్టవసరం లేదు కూడా. వేల మంది హైకోర్టు కూడా వెళ్ళారు, దాని మీద క్లియర్ జడ్జిమెంట్ కూడా క్లియర్గా రావడం జరిగింది. ఈరోజు చూడొచ్చు మనం నాసిరక మందు అత్యంత దారుణమైన బ్రాండ్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళే మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మద్యం మీద కేసేస్తున్నారు. ఈరోజు బీజేపీ గలమెత్తింది, ఏమనెత్తింది, నువ్వు ఎక్కడెక్కడి నుంచో బ్రాండ్లు తీసుకొచ్చావు, అవి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి, అది విజయసాయిరెడ్డి గారి పేరు మీద ఉన్నాయి, అది క్లియర్ కట్గా వాళ్ళు వేలెత్తి చూపెడితే ఈరోజు ఎలా ఉందంటే ఒకటే అబద్ధాన్ని తన చేసిన తప్పుని ఎదుటోడి మీద వేసి ఎఫ్ఐఆర్లు వేసేసి నోరు నొక్కి అన్ని విధాలుగా కూడా పాలించాలన్న ఆలోచన, అది డిక్టేటర్షిప్ పాలన, అందుకని ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు చూసుకోవచ్చు నాకు రెండు కళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒకటి అమరావతి ఒకటి పోలవరం, రెండు కళ్ళుల్ని కూడా ఈరోజు పొడిచేశాం. పోలవరం సర్వనాశనం చేశారు, జీవనాడిని సర్వనాశనం చేసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని పెడతాను, ఐ విగ్రహం పెడతాను, ఈ పెడతాను అని చెప్పి అందరినీ మోసం చేసి పోలవరాన్ని కూడా కట్టకుండా 0.07% పూర్తయింది ఇప్పుడు దాకా, అత్యంత దారుణం ఇప్పుడు దాకా. అది నేషనల్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేస్తే ఈరోజు నేను చేస్తానని చెప్పి రివర్స్ టెండర్ అని చెప్పి పోలవరాన్ని మొత్తం నాశనం చేసి పోలవరం ముంపు గ్రామాల్లో కూడా అత్యంత దారుణమైన సర్వనాశనం చేశారు. ఇలాంటి పరిస్థితి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని విధాలు కూడా సబ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ డైవర్ట్ చేసేసి
ఈరోజు వాళ్ళెవరికి కూడా ఇప్పుడు దాకా కూడా ఏదైతే లోన్స్ వచ్చాయో బీసీ ఎస్టీ ఎస్సీ లోన్స్ అవన్నీ నిధులు పక్కకు మళ్ళిచ్చి ఏం చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గించేశారు. ఈరోజు 5% అయిన కాప్ రిజర్వేషన్ రద్దు చేశారు. ఈ విధంగా 16,800 రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ కూడా బీసీలకు దూరం చేసిన, బీసీల్ని మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా సభనీ మనం చేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.